పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల మందుల పైపు ఇచ్చిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పాలకొండ కార్యదర్శి దావల రమణారావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్షాల పిలుపులో భాగంగా పాలకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా పెట్రోల్ బంక్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకు 21 సార్లు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కేంద్రం పెంచిందని అన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విస్తరించిందని, మరోవైపు ప్రజలు ఉపాధి అవకాశాలను కేంద్రం దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం బాధ్యత రహిత్యమని పేర్కొన్నారు. సోదరులారా, నేటికి కేంద్ర ప్రభుత్వం సుమారుగా 21-22 సార్లు ఇప్పటికే పెట్రోలు డీజిల్ పైన భారాలు వేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి వేస్తుంది.